అపొస్తలైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. చూడండి, ఈరోజు అంత్య దినములో మరి వచ్చే ఆ అపాయముల గురించి మనము తెలుసుకోబోతా ఉన్నాం. ఎండ్ డేస్, అంత్య దినాల్లో జరిగే వాటిని మనం గుర్తించి వాటిలో మనం ఏ విధంగా మరి వాటిని జయించాలి, ఏ విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలో మరి అపొస్తలైన పౌలు మరి తిమోతికి రాస్తూ ఉన్నాడు. మరి ఈ విషయాలను మనం ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో ఖచ్చితంగా ఆ గడియలు వచ్చినప్పుడు నీవు వాటిని జయించగలుగుతావు. ఒకవేళ నీవు గనక ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ గడియలు వచ్చినప్పుడు అది నీకు ఉరిగా మారుతుంది. జ్ఞానం గలవాడు ఆ వాక్యాన్ని విని ఆ సమయం వచ్చినప్పుడు తప్పించుకుంటాడు కదా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమని, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఎవరిని తప్పిస్తాడు? అందరిని తప్పిస్తాడా దేవుడు? చెప్పండి, అందరిని తప్పిస్తాడా? సాతాన్ని తప్పించాడా? తప్పించాడా? తప్పించలేదు. సాతానికి సహకరించిన దూతలను తప్పించాడా? తప్పించలేదు. మరి నిన్నెందుకు తప్పించాలి? ఎందుకంటే నీ కొరకు యేసుక్రీస్తు ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నీవు క్రీస్తు రక్తము చేత నీవు ప్రత్యేకించబడినటువంటి బిడ్డవు. హల్లెలూయా. బికాజ్ ఆఫ్ జీసస్ యు ఆర్ సేవ్డ్. యేసు క్రీస్తు కృప వలన నీవు రక్షించబడ్డావు గనక దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశము నీవు సద్యునిగా పరుచుకుంటే, ఈ అవకాశాన్ని నీవు నీ చక్కటి జీవితం కొరకు మలుచుకోగలిగితే నీకు దేవుడు అవకాశం ఇస్తాడు. ఇదిగో కరువులో దేవుడు నిన్ను కాపాడుతాడు, మరణములో దేవుడు నిన్ను కాపాడుతాడు, శోధనలో దేవుడు నిన్ను తప్పిస్తాడు, అపాయములో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా కదా. జ్ఞానము లేని వారు ఏం చేస్తారంటే, మరి దైవజనుడు బోధించే వాక్యాన్ని విని విననట్టు కదా. మనసు ఎక్కడో చెవుల మట్టుకు ఇక్కడే, శరీరం ఇక్కడే, మనసు ఎక్కడో ఆలోచన ఎక్కడో కదా. అందుకే ఆపద కాలంలో వారికి సహాయము దొరకదు. ఏడుస్తారు, మొరపెడతారు, వారు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ సమయంలో, కానీ సహాయము వారికి రాదు. ఎంతోమంది ఎంతోమంది దేవుని వాక్యం వారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కాలే. గొప్ప గొప్ప దైవజనులు వచ్చారు, ఎంతో గొప్ప దైవజనులు, మరి వారికి తినడానికి కూడా ఆహారము లేదు. దేవుని సేవ ఎలా చేయాలో తెలియదు, కానీ దేవుడు వారితో చెప్పాడు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు, ఇదిగో నీ ద్వారా నేను అనేకులను నేను రక్షించబోతున్నాను, నశించిపోతున్న వారిని వెతికి రక్షించమని మరి అనేకులను దేవుడు పంపించాడు. మరి వారు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు అనేక ప్రాంతాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో విశ్వాసముతో బోధిస్తూ ఉన్నారు. అందులో చదువుకున్న వారు లేరు, జ్ఞానులు లేరు, ఐశ్వర్యవంతులు లేరు. దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు, పెంట కుప్పల మీద నుండి పైకి లేపాడు, దరిద్రములో నుండి పైకి లేపాడు. అది మనకు ధన్యత. మనం ఏం చేస్తామంటే, వాళ్ళు మనకు బోధించినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే ఆ దైవజుడు నీకంటే తక్కువ సంపాదన ఉన్నాడు. వేసుకోవడానికి సరైన బట్టలు లేవు,
చదువుకోలేదు, జ్ఞానము లేదు, ఏమి లేదు, కానీ వాక్యం చెప్తా ఉన్నాడు. నేనెట్లా వినేది, నేనెట్లా నమ్మేది? మనం ఏం చేస్తామంటే పై వేషాన్ని చూస్తాం, ఆకారాన్ని చూస్తాం, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎందును బట్టి? యేసు క్రీస్తును బట్టి నీకు అవకాశం ఇచ్చాడు నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి, నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి, నీ భవిష్యత్తును క్రీస్తులో కట్టుకోవడానికి, పాప జీవితాన్ని పవిత్రపరిచి నీకు ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి. గ్రేస్, దేవుడు నీకు ఇచ్చిన కృప నీ జీవితాన్ని నూతనపరుస్తుంది. చూడండి, ఒక వస్త్రము పూర్తిగా పాడైపోయినటువంటి ఒక వస్త్రాన్ని తీసుకొని దాన్ని చక్కగా ఉతికి మంచిగా దానికి ఇస్త్రీ చేసి మనం అక్కడ పెడితే ఎట్లా ఉంటుందండి? మెరిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు వేసుకున్న బట్టలు ఒక రెండు రోజులు ఉతకపోతే కంపు కొడుతుంది. వేసుకుంటారా? మళ్ళీ దాన్ని మంచి వాష్ చేసి ఐరన్ చేసి ఫ్రెష్గా, ఇప్పుడు కొన్ని కొన్ని లిక్విడ్స్ వచ్చినాయి అది స్మెల్ రావడానికి కదా. ఎందుకో కంపు కొట్టే బట్టలు మనకు వద్దు. మరి కంపు కొట్టే జీవితంలో మనకి ఎందుకండి? మనకు కూడా వద్దు. అందుకే మనం ఎట్లా ఉండాలంట? మన జీవితంలో మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈరోజు పౌలు గారి ద్వారా మరి తిమోతికి ఈ ఉత్తరాన్ని రాస్తూ అందులో అంత్య దినాల్లో జరుగు ఆ కార్యాల గురించి, వచ్చు అపాయాల గురించి వర్ణించాడు. మరి ఇది మన జీవితంలో ఈరోజు జరుగుతుందా అనేది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మరి ఈ విషయాలు మన జీవితంలో ఉన్నాయా? మనం అంత్య దినాల్లో ఉన్నామా? ఆలోచన చేయాలి. నిజ క్రైస్తవుడు, నిజ క్రైస్తవులు తప్పకుండా ఆలోచన చేస్తారు. లేదు, నా అవసరం కోసమో, నా వ్యాధి కోసమో, నాకున్న పరిస్థితులను బట్టి నేను ఏదో దేవుని మందిరానికి వస్తున్నాను అంటే గనక వారికి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అవసరం తీరగానే వాళ్ళు ఎక్కడుంటారు? ఎక్కడుంటారమ్మా? మందిరంలో ఉండరు, లైట్ తీసుకుంటారు మందిరాన్ని, సండే సర్వీస్ని లైట్. కానీ మనము పరిశుద్ధ దినమును ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే గడపాలి. పరిశుద్ధ దినమును దేవుణ్ణి ఆరాధించాలి. నా ద్వారా ఏదో ఒకటి చెయ్యాలి. పరిశుద్ధ దినం నేను ఏమి చేయగలను? దేవుని గణపరచగలను. మందిరానికి వెళ్ళి ఒక మంచి కానుక మరి మందిరంలో నేను ఇవ్వడం ద్వారా దేవుని గణపరుస్తున్నాను. మందిరానికి వెళ్ళి చక్కటి పాటలు పాడి దేవుని మయపరుస్తున్నాను. వాయిద్యాలు వాయిస్తూ దేవుని మయపరుస్తున్నాను. వాక్యాన్ని బోధించి దేవుని మయపరుస్తున్నాను. సాక్ష్యాన్ని బోధించి, సాక్ష్యాన్ని చెప్పి దేవుని మహిమపరుస్తున్నాను. మందిరానికి వెళ్ళి వాక్యము చేత నా జీవితాన్ని మార్చుకుంటూ దేవుని గణపరుస్తున్నాను. నా లైఫ్ చేంజ్ చేసుకుంటున్నాను. ఇది మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు మార్పు నీ లోపల వస్తూ ఉండాలి. హల్లెలూయా.